హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైనాన్స్. అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం కుప్పానగర్లో సర్పంచ్ లక్ష్మీబాయి అధ్యక్షతన గ్రామ ప్రజలు తమ తమ సమస్యలతో సర్పంచ్ను విన్నవించుకున్నారు. వచ్చే ఏడాదికి ఉపాధి ప్రణాళిక కూడా ఇప్పుడే రెడీ చేసుకోవాలని సూచించారు. ఓ 10 నిమిషాలు ఎక్కువ మేడం ఇడుగు అంత కూడా డ్రమ్లు వస్తాయి రెండు రోజులు రాహుల్ గాంధీతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడి పట్ల యూపీ పోలీసులు వివరించిన తీరు దుర్మార్గమని దుయ్యబట్టారు. దీనిపై రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో ఆందోళన నిర్వహించిన కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పిల్లల్ని అన్యాయంగా కీలకంగా చనిపోతుంది. ఈరోజు ఒక మాట మాట్లాడకుండా ప్రభుత్వాలు ఈరోజు వివరించడం సరైన విషయం కాదు. మొన్న ఏపీలో మన యూపీ ఉత్తరప్రదేశ్లో మన యోగి ఆదిత్యనాథ్ గారు ఇంత సంఘటన జరిగితే కనీసం ఒక నోరు మెదపుకోవడం చాలా బాధాకరం. జరిగితే అమ్మాయిని రేపు చేసి కీలకంగా చంపేసి బాడిగిట్ల అసలు ఇంటికి చేర్చేయకుండా అంత అంత్యక్రియలు గత పోలీస్ శాఖ వారు చేయడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించి ఇదే విధంగా నిన్న రాహుల్ గాంధీ గారు మన ప్రియాంక గాంధీ గారు పరామర్శించడానికి పోతే మీకు నైతిక హక్కు లేదు, కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదని నిన్న మా రాహుల్ గాంధీ మీద దాడి చేయడం జరిగింది పోలీస్ శాఖ వారికి. ఇలా మేము ఒకటే చెప్తున్నాం పోలీస్ శాఖ వారికి, ఇలా మొన్న ఎంత దారుణం అంటే చనిపోయిన శవాన్ని కనీసం వాళ్ళ ఇంటికి తెలియకుండా ప్రభుత్వం వాళ్ళదుందని అధికార యంత్రాంగం వాళ్ళదుందని ఎంత ఘోరంగా అంటే చనిపోయిందో దళితం ఉండేనే కదా, వీళ్ళేం చేశారులే, ప్రభుత్వం మరదే కదా, ప్రభుత్వం మరదే ఉంది కదా, మనం చెప్పినట్టు నడుస్తుంది కదా. వాళ్ళ స్టేట్ అయినా సరే, ఉత్తరప్రదేశ్లో అయినా సరే, దేశంలోనైనా సరే, మీరు పోయి అమ్మాయిని దానం చేయాలి. దానం చేస్తే ఆ నలుగురిని శిక్ష అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెమడు గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతిరంలో సర్పంచ్ కోడి కృష్ణవేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చావ రాఘవులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు స్వర్గం బాలనరసయ్య, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కోడి అమరేంద్రతో పాటు ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో వనమహోత్సవం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి కోడి కృష్ణవేణి ఆధ్వర్యం అధ్యక్షతన సమావేశం జరిపి మొక్కల పెంపకం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గారు ఫారెస్ట్, గ్రామ పెద్దలు, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రముఖులు వగైరా సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ పరమహత్వాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుచున్నాం. ఈరోజు అశ్వాపురం మండలం మల్లెమడ గ్రామ పంచాయతీలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈనాడు మన మల్లెమడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనంలో రంగరంగ వైభవంగా కూడా పచ్చని మొక్కలు నాటడం జరిగింది. దాంట్లో భాగం ఇలా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అనేక అభివృద్ధి పథకాలలో భాగంగా మన ఉదాహరణకి వచ్చేసి క్రిమిటోరియాలు, డంపింగ్ యార్డు, తర్వాత రైతు వేదికలు, దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనాలు ఉండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆకాంక్ష మేరకు ఆకాంక్షల భాగంగా ఈనాడు మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి కోడి కృష్ణారాయణ గారి అధ్యక్షతన, అదేవిధంగా గ్రామ పరిపాలన అధికారి అయినటువంటి సెక్రటరీ గారు బిందు గారు, అదేవిధంగా గ్రామ పెద్దలైనటువంటి బాలనరసయ్య గారు, సర్పంచ్ గారు చావీరావు గారు గారు, ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి యువకులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి అందులో భాగంగా పాలకవర్గ సభ్యులు, డిఆర్ఓ గారు, గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు ఇక్కడ పార్క్ మొక్కలేయడం జరిగింది. మల్లమడుగుని అభివృద్ధి చేస్తామని కోరుకుంటాం. సర్పంచ్ గారు 3 బల్లలు పార్క్కి డొనేట్ చేయడం కూడా జరిగింది. వారికి ధన్యవాదాలు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు రామగిరి ఎంపీపీ ఆరెళ్ళి దేవక కుమరయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మ్యాదరేవిని శారదా కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండలంలో గాంధీ జయంతి శుభాకాంక్షలు. మేము సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీటీసీ అందరు కలిసి ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఇంకొక మాకు ఏంటంటే, రామగిరి మండలానికి మదన్న గారు ఎమ్మెల్యేగా ఉండగా కస్తూర్బా గాంధీ కస్తూర్బా హాస్టల్ కోసం వారు కృషి చేస్తూ హాస్టల్ కోసం వారు ప్రతిపాదనలు చేయడం జరిగింది. అభివృద్ధి కోసం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కస్తూర్బా పాఠశాలలను ప్రోత్సహిస్తూ అందులో చదువుతున్న విద్యార్థులు వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పేసి కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా విద్యార్థుల క్షేమం కోరుకుంటూ వాళ్ళు వాటిని ఎంతో కృషి చేస్తూ పైకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మదన్న గారి ప్రోత్సాహంతో ఈరోజు మా రామగిరి మండలంలోని కస్తూర్బా కోసం 3.5 కోట్లను శాంక్షన్ చేస్తూ మాకు కాబట్టి ఈ సందర్భంగా మదన్న గారికి మేమందరం కూడా రామగిరి మండలం నుండి మా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ అందరం కూడా మేము అన్నగారికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ గాంధీ జయంతి సందర్భంగా పేద విద్యార్థుల కోసం వచ్చినటువంటి ఈ నిధులను ఎంతో మరి చదువు కోసం, ఉన్నతమైన విద్య కోసం అభ్యసించడం కోసం అన్ని రకాలుగా సదుపాయాలను కల్పిస్తూ వారికి అన్ని రకాల తోడుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తూ. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని రామాలయం సర్కిల్లో గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే మార్కెట్ షెడ్ పనులు పరిశీలించి ఎంఆర్ఓ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నాయకులు అధికారులు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బొడ్మట్పల్లితో సహా 20,000 జనాభా కలిగిన 15 గ్రామాలు ఉంటాయని, 161 జాతీయ రహదారి కూడా మండలాభివృద్ధికి అన్ని విధాలుగా అనుగుణంగా ఉంటుందని సంఘాల నాయకులు తెలిపారు. త్వరలోనే ఈ విషయాన్ని అన్ని గ్రామాల ప్రజలతో అధికారులతో వ్రాతపూర్వకంగా తెలియజేస్తామని తెలిపారు. మండలము కొన్ని గ్రామాలకు దూరం ఎక్కువ ఉంది, రాకడ పోకడ సౌకర్యం గాని బొడుమట్పల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేస్తే అది నేషనల్ హైవే మీద హైదరాబాద్ అపోలో నాందేడ్ సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుంది. దీనికి ప్రభుత్వము ఇక్కడున్న ప్రజలపై దయదలించి బొడుమట్పల్లిని మండల కేంద్రం ఏర్పాటు చేయాలని మేము సభాముఖంగా అందరికీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మల్కాపూర్, దాదాయపల్లి, గడిపెద్దాపూర్, గడిపెద్దాపూర్ తాండా, ముస్లాపూర్, ముస్లాపూర్ తాండా, బొడుమట్పల్లి, కార్లూరు, కార్లూరు తాండా, ముప్పారం, ముప్పారం తాండా, టోటల్ గా ఒక 25,000 జనాభా సమకూరుతుంది. దీనిని ఈ 25,000 జనాభాతో కలిపి నూతన మండలం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని అందరి కోరిక మేరకు మేము ముందుకొచ్చినాం. మినిమం ఒక 8-9 పంచాయతీలు కలిపి అల్లదురు మండలి 3 పంచాయతీలతో కలుపుకుంటే బొడుమట్పల్లి హెడ్ క్వార్టర్గా చాలా బాగుంటుంది. యువజన సంఘాలు ఖచ్చితంగా మేము ఇంకా దీని యొక్క ఉద్దేశం ఏంది, ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి యువజన సంఘాల ఆధ్వర్యం లోపల సర్పంచులకు మేము ఈ విషయాన్ని తెలియజేస్తాము. బొడుమట్పల్లి విలేజ్ ని మండల కేంద్రంగా చేయగలరని ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ప్లస్ కలెక్టర్ గారికి మేము అన్ని రకాలుగా మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విలేజ్లు అన్ని దూరం జరుగుతున్నాయి, దూరం అవుతున్నాయి టేక్మల్ మండలానికి. కాబట్టి ఈ పక్క ఉన్న విలేజ్లు అన్నింటినీ కలుపుకుని మా బోడంపల్లి మండలం కింద చేయగలరని మేము కోరుచున్నాం.
రఘునందన్ రావు అసత్య ప్రచారాలను మానుకోవాలని సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామ ఎంపీటీసీ కనకయ్య హితవు పలికారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల్లో కమలం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక మండలంలో చిట్టాపూర్ ఎంపీటీసీని ప్రభువులకు పెట్టి ఆయన పార్టీలకు చేర్చుకున్నంత మాత్రాన మేము అందరం పోయేవాళ్ళం కాదు. 2001 నుంచి నేటి వరకు ఉద్యమంలో పనిచేసినాం. అన్న ఉన్నా లేకున్నా పార్టీ కోసం రామలింగారెడ్డి అన్న కోసం పనిచేసే కార్యకర్తలం సైనికులం. ఏదో మా గురించి మేము కూడా వస్తామని ఏదో వాట్సాప్లో పెట్టిండట, అవన్నీ పిచ్చి మాటలు. ప్రభుత్వం మా ప్రభుత్వం రైతులకు పెన్షన్స్, రైతు బాంధు, రైతు బీమా ఎన్నో స్కీమ్లు పెట్టింది. ఇంత మంచి ప్రభుత్వాన్ని వాని ముఖంలో చూడలేడు. వాని ప్రభుత్వం ఎక్కడెక్కడుందో ఏ రాష్ట్రాలలో ఉన్నా కూడా చూడదు. అన్ని రకాల ప్రజల ద్వారా మా ప్రజల మంచితనంతో మేము సక్సెస్గా ఉన్నాము. వాని రాష్ట్రంలో వాడు పాలన చేసే రాష్ట్రాలలో రాక్షసత్వం ఇది అవుతుంది. యూపీలో లాంటి రాష్ట్రాలలో వానికి మా పార్టీకి నక్కకు నాగలోక అనుకున్నంత తేడా ఉంది. వాడు మమ్మల్ని కొంటానో, మేం ప్రభావాలకు గురైనము, దాన్ని ఇంకోలు ఆపుతురు అనేది అంతా ఉట్టి మాట. వాడు ఇప్పటికైనా వాడు వీడే అని మాట్లాడతా. ఇన్ని రోజులు నేను ఏమనుకోలే కానీ మమ్మల్ని కొనే శక్తి కానీ మమ్మల్ని పిలిచే శక్తి కానీ లేదు. ఏదో ఒకళ్ళకి ఏదో 4 రూపాయలు ఇచ్చినంత మాత్రాన పోగానే అంత అయిపోలేదు, జరిగిపోలేదు. 9 మంది 10 మంది ఎంపీటీసీలో మేము అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాము. మమ్మల్ని కనీసం ఏలు పెట్టి టచ్ కూడా చేయలేదు. 14లో ఓడిపోయినప్పుడు పోయినావు, మళ్ళీ 2019 ఎలక్షన్లకు వచ్చినావు, మళ్ళీ ఈ రోజు మళ్ళీ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ ఇలా కనిపిస్తున్నావు. ఏ రోజు నువ్వు కాన్ఫిడెన్స్ లో కనిపించినావు రఘునందన్ రావు గారు? మిమ్మల్ని మేము అడుగుతున్నాము. మీరేదో చిన్నపిల్లలు వాళ్ళ వీళ్ళ యూత్ పిల్లలు పట్టుకుని మమ్మల్ని మీద ఏదో రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు. ఆయన మేము ఇప్పటి వరకు సహించి మేము ఇప్పటి వరకు మా ఓపికతో మేము మాట్లాడతలేము. ఈ రోజు కౌంటర్ ఇస్తున్నాం, మీకు డైరెక్ట్ గా సూట్ గా అడుగుతున్నాము. ఇలా హరీష్ రావు గారు మినిస్టర్ గారి మీద కూడా కౌంటర్ చేసిన వస్తున్నావా రా చూసుకుందాం. నువ్వు ఓ నామినేషన్ నేను నామినేషన్ అన్నావు, వేసి చూద్దాం చూడు. నువ్వు నామినేషన్ పటంచెర్లు ఉండు, ఆయన నామినేషన్ సిద్దిపేటలో ఉంటాడు, చూద్దాం. అది కూడా చూద్దాం. దుబ్బాక తడాక అయింది, దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ తడాక అయింది, చూపెడతాం రఘునందన్. గాంధీ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి జానారెడ్డి మహాత్మునికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు, నిత్యావసర సరుకుల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించి సంతకాల సేకరణ చేపట్టారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలపై ఆర్థికంగా భారం మోపుతుందని జానారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం మీద దాడి, పార్లమెంట్ మీద దాడి, ఆఖరికి అడగబోయిన వారి మీద దాడి, అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని మనం చాలా నిరసించాలి, ఖండించాలి, ఎదిరించాలి, సాధించాలని తెలియజేయడంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో సాగుతున్నటువంటి విషయం ప్రజాస్వామ్యాన్ని అడుగడుగున గుర్తుంచుకున్నటువంటి ఒక పరిస్థితిని ఖండిస్తున్నాం. అంతేకాదు పార్లమెంటులో ఈ బిల్లు న్యాయమైందిగానే ఎగనెస్ట్ చేసినటువంటి ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వాడవాడలై వాళ్ళ ఉద్యమించాల్సినటువంటి అవసరాన్ని కోల్పోయింది. కేవలం ప్రజల్ని పరిపాలించడం అనగది ఒకటి వరకు, లేకుంటే ఆ అసెంబ్లీలలో మా వాళ్ళ ఇష్టం వచ్చింది మాట్లాడి కొనేయటం వరకు కానీ ప్రజా ఉద్యమాలు చేసేటువంటి పనిలో లేదు. కేవలం అధికారం కొరకు ప్రజా ఉద్యమం చేసింది, ప్రజల సమస్యల కొరకు ఉద్యమం చేయలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అని మనకు ఇక్కడ రుజువు అవుతుంది. అందుకని ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుతున్నాను. సచివాలయ వ్యవస్థ ఏర్పడి సంవత్సర కాలమైన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని సచివాలయ ఉద్యోగులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద థ్యాంక్ యూ సీఎం జగన్ సార్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఏర్పాటు చేసి అందరి జీవితాల్లో వెలుగునిప్పిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సీఎం జగన్కు థ్యాంక్స్ చెప్పారు. Thank you.
ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గ కేంద్రంలో మహాత్మా గాంధీ 151వ జయంతి పురస్కరించుకుని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మన జాతిపిత శాంతియుతంగా ఎన్నో విజయాలు సాధించి ప్రపంచంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు. గాంధీ అడుగుజాడలు నడిచి యువత మార్గనిర్దేశాన్ని చూపెట్టే బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. అనంతరం బోత్ మండల కాంగ్రెస్ నాయకులు గాంధీ జయంతి పురస్కరించుకుని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి ఫైనాన్స్.